2014లో కేవలం ఒకే ఒక సీటు, 2019లో 4 సీట్లు, 2024లో డబుల్ డిజిట్ పై గట్టి నమ్మకం. ఇది తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుతున్న తీరు. అధికార కాంగ్రెస్, మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ధీటుగా వికసిస్తున్న కమలదళం ప్రత్యర్థి పార్టీలో గుబులు పుట్టిస్తోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఉద్యమాలు, చైతన్యపూరిత తెలంగాణ సమాజంపై అనధికార నిర్బంధాన్ని విధించిండు కేసీఆర్. ధర్నాచౌక్ లాంటివి ఎత్తేసి ఉద్యమ గొంతుల్ని నోరు మూపించే ప్రయత్నం చేసిండు. ఉద్యమాలతో వచ్చిన తెలంగాణలో నిర్బంధాలపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. దాని ఫలితమే మొన్న ఓటమి. విముక్తి కోసం పోరాడిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ పోటడల్ని పంటి బిగువున భరిస్తూ వచ్చిండ్రు. అదే సమయంలో తాను బలపడేందుకు ఇతర పార్టీలను తొక్కే ప్రయత్నాలు చివరికి కేసీఆర్ కుంపనే ముంచినాయి. టీడీపీ నిర్వీర్యాన్ని ఎంజాయ్ చేయగలిగిండు కేసీఆర్. ఒకానొక దశలో కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కే ప్రయత్నాలు చేసిండు. ఆ పార్టీల ఎంపీలను విలీనం చేసుకుని ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసిండు. సరిగ్గా అక్కడే కమలానికి స్పేస్ ఇచ్చిండు కేసీఆర్. అప్పటి వరకు ఉన్న పార్టీల స్పేస్ ను ఆక్రమించే పనిలో సైలెంట్ గా పావులు కదిపింది కమలదళం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాప కింద నీరులా తన విస్తరణకు పునాదులు వేసుకుంది బీజేపీ. రెండు పార్లమెంట్ ఎన్నికలో 4 స్థానాలు రావడంతో తెలంగాణలో తనకు స్కోప్ ఉందని అర్థం చేసుకుంది కాషాయ పార్టీ. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంస్ ఎన్నికల్లో 2 అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ ఫలితాలతో తెలంగాణలో తమ విస్తరణకు సానుకూలంగా ఉందని గ్రహించింది కమలం. ఉదానత దశలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీగానో కనీసం ప్రధాన ప్రతిపక్ష పార్టీగానో అవతరించనుంది అన్న స్థాయికి ఎదిగిండే బీజేపీ. ఆ తర్వాత కాలక్రమేణా జరిగిన పరిణామాల్లో ఎందుకో సైలెంట్ మోడ్ లోకి వెళ్లింది. అయితే పార్టీ సిద్ధాంతాలను గ్రౌండ్ రూట్లలోకి తీసుకెళ్లే కార్యక్రమంలో మాత్రం సేద తీరలేదు ఆ పార్టీ. కాషాయ పార్టీ భావాజాలాన్ని పల్లెలకు పాటించడంలో సక్సెస్ అయింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడటం, రాష్ట్రంలో అధికార మార్పిడి చకచకా జరిగిపోయినాయి. అయితే అన్యూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఓటు సైలెంట్ గా కమలం వైపు మళ్లిందని ఎగ్జిట్ పోల్స్ బలంగా చెబుతున్నాయి. బీఆర్ఎస్ ఓటు కాషాయ పార్టీకి అవుట్ రైట్ గా టర్న్ అయిందనే మాట ఆ పార్టీ నేతలు సైతం బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పడ్డ ఓట్లు సైతం చాలా చోట్ల కమలం వైపు టర్న్ అయినాయని తెలుస్తోంది. పల్లెల్లో మాస్ జనం సైతం పువ్వు పార్టీకే ఓటని స్థాయిలో ఎదగగలిగింది ఆ పార్టీ. మెజార్టీ హిందూ సమాజాన్ని మొబలైజ్ చేయడంలో సక్సెస్ అయింది. ఆ సమాజంపై పట్టు సాధించి భారీగా ఓట్లను కొల్లగొట్టడంలో అవుట్ రైట్ గా విజయం సాధించిందనే చెప్పాలి. యువత మెయిన్ టార్గెట్ గా వాళ్ళ ఆలోచనల్ని నేషనలిజం వైపు, హిందుత్వ సిద్ధాంతాల వైపు తిప్పడంలో కమల వ్యూహం సఫలమైందనే చెప్పాలి. రామ మందిర సెంటిమెంట్ ను రగల్చడంలో, ఊర్లలో హిందూ ఉత్సవాల్ని ఘనంగా చేయడంలో, విగ్రహాల్ని నెలకొల్పడంలో తన పాత్రను స్పష్టంగా ఇంప్లిమెంట్ చేయగలిగింది కమలదళం. చివరికి తలిసొచ్చిన అత్యంతల్ని ఇంటింటికి చేర్చగలిగింది ఎన్నికల వేళ. మొత్తంగా తెలంగాణ ఓటర్ల మైండ్ సెట్ ను తమకు అనుకూలంగా చేసుకోవడంలో బీజేపీ ఘన విజయం సాధించిందనే చెప్పాలి. లోకల్లో ఎవరున్నా పైన మోదీయే అన్నంతగా తెలంగాణ సమాజాన్ని మార్చగలిగిందని ఎగ్జిట్ పోల్స్ అయితే చెబుతున్నాయి. యువత, మధ్యతరగతి ఉద్యోగులు, మహిళలు, ఎడ్యుకేటెడ్ పీపుల్ మెజార్టీగా బీజేపీ వైపు మొగ్గు చూపారని స్పష్టంగా చెబుతున్నాయి ఆ లెక్కలు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా ఇచ్చేందుకు తడబడుతున్నాయి సర్వే సంస్థలు. ఏ స్థాయిలో బీజేపీకి ఓట్లు క్లాస్ ఓట్ అయినవో అర్థం కావట్లేదని చెబుతున్నారు అనలిస్టులు. ఒకానొక దశలో బీజేపీకి అధిక సీట్లొచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అదే జరిగితే మాత్రం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి క్లాస్ ఓట్లు ఎన్ని సీట్లను కమలానికి కట్టబడతాయో.